గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ నిన్న ఒక వీక్ క్లోజింగ్ చూసాము. మార్కెట్ నిన్న చూస్తే కనుక 12,150 లెవెల్స్ కింద క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ కనుక కొంచెం పాజిటివ్గా రీబౌండ్ అయ్యి ఈ లెవెల్ పైన క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ రికవరీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాము. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లోనే పాజిటివ్గా ఓపెన్ అయింది, 12,000 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత రోజంతా కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ఇంచుమించు డే హై దగ్గర 120 పాయింట్లు లాభంతో మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో టెక్నికల్గా మనం ఈ ట్రెండ్ని, ఈ వారం ట్రెండ్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ట్రెండ్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే పోయిన వారం మనం చూసాము ఒక అప్సైడ్ మేజర్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ వచ్చింది, ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉందని పోయిన క్లోజింగ్ రిపోర్ట్ శుక్రవారం అనుకున్నాము. ఈ వారంలో చూస్తే కనుక ఆ పుల్ బ్యాక్ రియాక్షన్ రావడం మనం చూసాము. ఓవర్ బాట్ పొజిషన్ నుంచి మార్కెట్ కరెక్ట్ అయింది, 12,150 లెవెల్ సపోర్ట్ లెవెల్కి వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది. అంటే పుల్ బ్యాక్ రియాక్షన్ తర్వాత కూడా మార్కెట్ మద్దతు పైన నిలబడింది కాబట్టి ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. జనరల్గా టెక్నికల్ థియరీ ఏం చెప్తుందంటే అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్ బ్రేక్ అయినా అవ్వకపోయినా సపోర్ట్ మటుకు బ్రేక్ అవ్వకుండా ఉంటే ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంటుందని, ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్తోంది. సో దాని తగ్గట్టుగానే ఇవాళ మార్కెట్ ఒక ఇంచుమించు 1% వరకు లాభపడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక అనూహ్యంగా పెరిగింది. బ్యాంక్ స్టాక్స్ అన్నీ ముఖ్యంగా ఇవాళ చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంచుమించు 3% పెరిగింది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఒక 1.3% పెరిగింది. సో ఆల్రౌండ్ ఒక బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ బయింగ్ రావడంతో బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం అనేది చూసాము. ఇవాళ మిడ్ క్యాప్లో 1.3% వరకు పెరిగింది. స్మాల్ క్యాప్ కూడా ఇంచుమించు 1.3% పెరిగింది. అలాగే ఒకసారి ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్లో ఇంచుమించు 1% పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక 1% పెరిగింది. ఐటీ స్టాక్స్ ఒక 0.5% పెరిగింది. అలాగే ఫార్మా స్టాక్స్ కూడా ఇంచుమించు ఒక 1% పెరిగింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ ఒక పాజిటివ్ ట్రెండ్తో క్లోజ్ అయింది. ఇవాళ స్ట్రాంగ్ రికవరీతో 12,150 సపోర్ట్ లెవెల్లోంచి బౌన్స్ బ్యాక్ అవడంతో ఇమీడియట్ డౌన్ ట్రెండ్కి డేంజర్ అయితే తెరపడినట్టు కనిపిస్తుంది. మార్కెట్ వచ్చే వారం కానీ షార్ట్ టర్మ్లో కానీ ఒక అప్ ట్రెండ్ని, ర్యాలీని కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. మార్కెట్ న్యూ హైస్ని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఒకసారి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. కోల్ ఇండియా 204లో క్లోజ్ అయింది, 3.5% పెరిగింది. బట్ ఓవరాల్గా కోల్ ఇండియాలో మన అంటే ఈ టాప్ 5 స్టాక్స్లో ఏమైనా పొజిషన్ తీసుకోవచ్చు అన్న అంశానికి వస్తే కోల్ ఇండియా ఓవరాల్గా చూస్తే కనుక వీక్ స్టాక్. ఇది ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. 180 రూపాయల హై, 220 రూపాయల సారీ 180 రూపాయల్లో 220 రూపాయల హై మధ్యన ఊగిసలాడుతూ వస్తుంది. ఒక స్వల్ప అప్ ట్రెండ్లో ఉంది. బహుశా మొన్న ఈ మధ్యకాలంలో వచ్చిన 220 రూపాయల హైని ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా కోల్ ఇండియా చూస్తే కనుక ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 3.5% వరకు పెరిగిన స్టాక్ ఇవాళ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వచ్చింది. ఈ వారంలో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ అప్సైడ్ బార్ ఏర్పడింది, 760 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇటీవల కాలంలో వచ్చిన హైయెస్ట్తో పోలిస్తే హైయెస్ట్ క్లోజింగ్ చూస్తున్నాము యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా ఇంత క్రితం హై 800-810 లెవెల్స్కి ఒకసారి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి యాక్సిస్ బ్యాంక్ షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక బ్యాంక్ ప్రస్తావనకు వస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్. ఈ లాస్ట్ 2 వారాలుగా మార్కెట్లో ఒక కరెక్షన్ వచ్చినప్పటికీను ఐసిఐసిఐ బ్యాంక్ మటుకు హయ్యర్ లెవెల్లో 540-550 లెవెల్స్ మధ్యన కొంచెం కన్సాలిడేషన్ అయ్యి చివరికి వారాంతరపు చార్ట్లో అంటే వీక్లీ చార్ట్లో చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్. అంటే ట్రెండ్ బాగా పాజిటివ్గా ఉన్నట్టు అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా ఈ 550 లెవెల్స్ నుంచి 580-590 లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. కాబట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ షార్ట్ టర్మ్ బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు, ఉన్నాయంటే ఆల్రెడీ హోల్డ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ 2.5% పైగా పెరిగింది బీపీసీఎల్. 490 రూపాయల్లో క్లోజ్ అయింది బీపీసీఎల్. ఓవరాల్గా మనకి బీపీసీఎల్ చూస్తే కనుక ఆ మధ్యకాలంలో బాగా పెరిగి మళ్ళీ లాస్ట్ ఒక 1 or 2 మంత్స్గా హై నుంచి 550 రూపాయల హై నుంచి 480 రూపాయల వరకు కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. ఈ లాస్ట్ 3-4 వారాలు చూస్తే కనుక 480-490 దగ్గర సపోర్ట్ తీసుకొని రికవరీ కనిపించింది బీపీసీఎల్. సపోర్ట్లోంచి రికవరీ అయింది కాబట్టి మొన్న ఇటీవల వచ్చిన హై
530-550 లెవెల్స్ వరకు మళ్ళీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాప్ గెయిన్ ఆఫ్ ది చూస్తే కనుక 2.3% వరకు పెరిగింది ఎస్బీఐ. ఈ టాప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చూస్తే ఎస్బీఐ ఈ మధ్యకాలంలో కూడా బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. పెర్ఫామ్ చేసిన తర్వాత లాస్ట్ 1 or 2 weeks ఒక కరెక్షన్ ట్రెండ్కి గురయ్యి మళ్ళీ ఈ స్టాక్లో ఒక స్ట్రెంగ్త్ చూస్తున్నాము. ఈ లాస్ట్ 2 వారాల ట్రెండ్ బట్టి చూస్తుంటే ఎస్బీఐ 320-330 లెవెల్స్ పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యింది. అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ఫర్దర్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా ఈ 338 రూపీస్ నుంచి 360-370 అంటే మొన్న జూలై 1st week 2nd week వచ్చిన హై, ఇది ఇప్పటి నుంచి మనం వెనకాల వెళ్తే ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో అదే టెక్నికల్గా నెక్స్ట్ టార్గెట్ అనుకోవచ్చు. సో కాబట్టి ఎస్బీఐ కూడా ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 189 రూపాయల్లో క్లోజ్ అయింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే కనుక చాలా రోజుల తర్వాత స్ట్రాంగ్ యాక్టివిటీ అనేది కనిపించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే కనుక టెక్నికల్గా వీక్గా ఉన్న స్టాక్. 210 రూపాయల నుంచి ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్లో 180 రూపాయల నుంచి పడి 180 రూపాయల వరకు పడి కొంచెం రికవర్ అయ్యి ఇంచుమించు 190 రూపాయల క్లోజ్ అయింది. ఈ లాస్ట్ 3-4 వారాల్లో చూస్తుంటే కనుక పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి 180-185 రూపాయల్లో సపోర్ట్ కనిపిస్తోంది. లాంగ్ టర్మ్ సపోర్ట్ నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ ఏర్పడింది కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది పవర్ గ్రిడ్. సో కొంచెం స్లోగా ఉంటుంది, స్లోగా కొంచెం ఓపిక్గా వెయిట్ చేసే వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ లెవెల్లో 185-190 లెవెల్స్లో ఒక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ గుడ్ బై అనుకోవచ్చు. సో ఇది టాప్ 5 స్టాక్స్. ఈ టాప్ 5లో చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది. అలాగే ఇవాళ ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక ఇన్ఫోసిస్ కూడా ఈ వారంలో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అంటే పెద్ద గెయిన్స్ లేకపోయినప్పటికీ లాస్ట్ వీక్ తర్వాత ఒక కన్సాలిడేషన్ తర్వాత స్థిరంగా క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ కూడా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ ప్రస్తుతానికి 737 రూపాయల్లో క్లోజ్ అయిన స్టాక్ ప్రీవియస్ హై 780-790 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఇన్ఫోసిస్కి. సో ఇన్ఫోసిస్ షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక మన టీసీఎస్ గురించి కూడా చెప్పుకున్నాము. 2050-2060 ఒక 3 వారాల క్రితం అనుకున్నాము ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని, రికవరీ వచ్చే అవకాశాలు ఉందని. సో షార్ట్ టర్మ్ చూస్తే ఇవాళ 2200 రూపాయల్లో క్లోజ్ అయిన టీసీఎస్కి ఇటీవల కాలంలో వచ్చిన హై 2300 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది టీసీఎస్కి. ఇది కొంచెం పాజిటివ్గా ఉన్న ఏ గ్రూప్ స్టాక్స్లో. ఇప్పుడు కొంచెం పడిన స్టాక్స్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ 48 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది, 48 రూపాయల దగ్గర 1.5% పడింది ఎస్ బ్యాంక్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎస్ బ్యాంక్ కొంచెం 40 లెవెల్స్ నుంచి రికవరీ అయినప్పటికీ కొంచెం ట్రేడింగ్ వాలిటిలిటీ ఎక్కువ కనిపిస్తోంది. ఈ లాస్ట్ 2 వారాల్లో కన్సాలిడేషన్ తర్వాత ఎస్ బ్యాంక్లో పెద్దగా నిలబడినట్టు కనిపించట్లేదు. ఈ వారాంతరపు చార్ట్ చూస్తే కనుక ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. టెక్నికల్గా చూస్తే కనుక 50 రూపీస్ పైన సస్టైన్ కాలేకపోతుంది కాబట్టి ఎస్ బ్యాంక్ షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తోంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ విప్రో 248 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, ఇంచుమించు ఒక 1% పైన పడిన స్టాక్ విప్రో. విప్రో ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ ఓవరాల్గా బాగా ఒక సైడ్వేస్ రేంజ్లో ఉన్న స్టాక్ విప్రో. విప్రో చూస్తే కనుక 260 రూపాయలు 230 రూపాయల మధ్యన ఊగిసలాడుతుంది. పెద్ద ట్రెండ్లో ఎటువంటి మేజర్ సిగ్నల్స్, ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ కనిపించట్లేదు. ఒక మేజర్ సైడ్వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ విప్రో. సో షార్ట్ టర్మ్ 235 లెవెల్స్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, హై లెవెల్లో 260 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది ఒక ట్రేడింగ్ స్టాక్గా అనుకోవచ్చు. అంటే ఇటీవల కాలంలో వచ్చిన లో వచ్చినప్పుడు అక్కడ కొనుక్కోవటము, మళ్ళీ హై 260 లెవెల్స్కి వెళ్ళినప్పుడు అమ్మటము, మళ్ళీ 230 లెవెల్స్కి వచ్చినప్పుడు కొనటము, అది ఒక ట్రేడింగ్ స్టాక్ లక్షణం. ఇప్పుడు భారత్ ఇన్ఫ్రాటెల్ ఇవాళ ఇంచుమించు ఒక 1% వరకు పడింది భారతీ ఇన్ఫ్రాటెల్. ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ ఆ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగిన విషయం అని తెలిసింది. కానీ ప్రస్తుతం 280-240 లెవెల్స్ మధ్యన సైడ్వేస్లో ఉన్న స్టాక్. టెక్నికల్గా పెద్ద ఇండికేషన్స్ ఏమి కనిపించట్లేదు, ఒక సైడ్వేస్ రేంజ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది భారతీ ఇన్ఫ్రాటెల్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బ్రిటానియా చూస్తే కనుక ఇవాళ 3043 రూపాయల్లో క్లోజ్ అయింది బ్రిటానియా. ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా
3,400 నుంచి 3,000 రూపాయల వరకు పడింది. ఈ వారంలో చూస్తే కనుక మార్కెట్ రికవర్ అయినప్పటికీను ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని బాగా బౌన్స్ బ్యాక్ అయినప్పటికీను బ్రిటానియాల మటుకు పెద్ద రికవరీ ఏమి కనిపించలేదు. మళ్ళీ ఆ 3,000 స్థాయికి రావటం మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక ఈ రానున్న ట్రేడింగ్ డే సెషన్స్లో కనుక 3,000 కింద కనుక క్లోజ్ అయినా దానికి కింద ట్రేడ్ అయినా షార్ట్ టర్మ్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక కోటక్ బ్యాంక్ ఇంచుమించు 0.4% వరకు పడిన స్టాక్. కోటక్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీను ఈ స్టాక్ చూస్తే కనుక మనకు తెలిసిందే గత కొన్ని వారాలుగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. 1,400 రూపాయల నుంచి 1,700 వరకు 300 రూపాయలు ఇంచుమించు 20% షార్ట్ టర్మ్లో పెరిగిన స్టాక్ కోటక్ బ్యాంక్. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ, స్టడీ పెర్ఫార్మెన్సు, ఎప్పుడు ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేని స్టాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. జనరల్లీ ఇటువంటి స్టాక్స్లో చూస్తే కనుక ఏ గ్రూప్లో తరచూ చెప్తూనే ఉంటాము, ఒక స్ట్రాంగ్ డిక్లైన్ తర్వాత బై చేస్తే ఒక 15-20% షార్ట్ టర్మ్లో ఈజీగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక కోటాక్ వస్తే కనుక 1,550 రూపాయల నుంచి 1,750 రూపాయల వరకు పెరిగి ఈ లాస్ట్ 2 వారాలు కొంచెం వీక్గా క్లోజ్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది, బట్ ఓవరాల్ ట్రెండ్ మేజర్ ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం బై రికమెండేషన్స్కి వచ్చే ఆ పాయింట్లో చూస్తే కనుక ఒకసారి ఇవాళ ఎన్బిఎఫ్సీస్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. మనకి ఎన్బిఎఫ్సీస్ అంటే ముఖ్యంగా పెద్ద స్టాక్స్లో గుర్తు వచ్చేవి 2 స్టాక్స్, బజాజ్ ఫిన్సో, బజాజ్ ఫైనాన్స్. ఈ 2 స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. బహుశా మార్కెట్ అప్ ట్రెండ్ని నెక్స్ట్ ఈ 2 స్టాక్స్ లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. న్యూ హైని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది బజాజ్ ఫిన్సో అండ్ బజాజ్ ఫైనాన్స్. అలాగే కొంచెం చిన్న స్టాక్లో చూస్తే కనుక ముత్తూట్ ఫైనాన్స్ అండ్ మన్నాపురం ఫైనాన్స్. ఈ 2 స్టాక్స్ కూడా చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఈ 2 స్టాక్స్ చూస్తే కనుక మార్కెట్ ర్యాలీలో కంటిన్యూ పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 750 రూపాయల రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేస్తుంది ముత్తూట్ ఫైనాన్స్. సో అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మన్నాపురం ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగి 175 ప్రీవియస్ లెవెల్స్ పైన వీక్లీ చార్ట్లో చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది మన్నాపురం ఫైనాన్స్. ఇవి ఇప్పటివరకు మనం చూసినవి ఏ గ్రూప్లో ఉన్న స్టాక్స్, మొమెంటమ్ ఉన్న స్టాక్స్. ఒకసారి జనరల్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఒకసారి ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇవాళ చూస్తే కనుక 428 రూపాయల దగ్గర ఇంచుమించు 17.5% పెరిగిన స్టాక్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కూడా ఈ మధ్యకాలం మనం అనుకున్నాము బ్రోకింగ్ ఫైనాన్స్ సంబంధించిన ఈ స్టాక్ కంటిన్యూస్గా బాగా పెరుగుతూ వస్తున్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 200 రూపాయల నుంచి 420 రూపాయల వరకు పెరిగింది. ఈ వారంలో చూస్తే కనుక అమాంతంగా ఇంచుమించు 70-80 రూపాయలు పెరిగింది ఐసీఐసీఐ సెక్యూరిటీస్. బులిష్గా ఉంది, కాకపోతే బాగా రన్అప్ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయటం మంచిది. గేట్వే డిస్ట్రీ పార్క్స్ 110 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు ఒక 9.5% వరకు పెరిగింది గేట్వే డిస్ట్రీ పార్క్స్. ఈ స్టాక్స్ విషయానికి వస్తే ఒకసారి మనం చాలా కాలం తర్వాత ఒక అప్రూవ్మెంట్ చూసాము. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 90-100 రూపీస్ మధ్యనే కన్సాలిడేషన్ అవుతూ వస్తున్న స్టాక్ ఈ స్టాక్. ప్రస్తుతానికి ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతానికి ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. కానీ ఒక వారంలోనే ఒక మేజర్ ర్యాలీ రావటం మనం చూస్తున్నాం. కాబట్టి ఫ్రెష్ ఎంట్రీ మటుకు హైయర్ లెవెల్లో తీసుకుంటే రిస్కీ అవుతుంది. ఎందుకంటే ఈ వారంలోనే చూస్తే కనుక గేట్వేస్ డిస్ట్రీ పార్క్స్ ఆల్మోస్ట్ ఒక 10-15% వరకు పెరిగిన స్టాక్. కాబట్టి కొంచెం డిప్లో తీసుకోవడం మంచిది. చాలా కాలం తర్వాత ఒక లాజిస్టిక్స్ స్టాక్ పెరిగింది. కాబట్టి ఒకసారి మనం టెక్నికల్గా కాకుండా ఫండమెంటల్ కూడా ఒకసారి చూద్దాం మనం ఈ స్టాక్ ఎలా ఉందని. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక స్టాక్ చీపర్గానే కనిపిస్తుంది. కానీ జనరల్గా చీప్గా ఉన్నంత మాత్రాన కొనటం అనేది పద్ధతి కాదన్న విషయం మనకు తెలిసింది. స్టాక్ జనరల్గా చూస్తే కనుక ఫ్యూచర్ అవుట్లుక్ కూడా చాలా సెక్టర్కి చాలా స్ట్రాంగ్ ఉండాలి. మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, కాకపోతే కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక మనకి ఓవరాల్గా రిజల్ట్స్ కూడా లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా ఉంది. ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా ఉంది, గ్రోత్ కూడా కొంచెం ఓవరాల్గా చూస్తే కనుక ఫ్లాట్గా ఉంది. కాబట్టి ఈ స్టాక్లో పెద్ద మేజర్ మూమెంట్ అనేది కనిపించలేదు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళు మేఘమణి ఆర్గానిక్స్ 8.7% పెరిగింది మేఘమణి ఆర్గానిక్స్. మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ పాజిటివ్ కామెంట్స్లో ఉన్న స్టాక్ మేఘమణి ఆర్గానిక్స్. మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక టెక్నికల్గా చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ మధ్య 65 రూపాయల నుంచి
50 రూపాయల వరకు పడి ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. అలాగే మేఘమనీ ఆర్గానిక్స్ విషయానికి వస్తే ఫండమెంటల్గా కూడా మేఘమనీ ఆర్గానిక్స్ ఇది ఒక డీసెంట్ కంపెనీ అనుకోవచ్చు. అగ్రోకెమికల్స్ తయారు చేసే ఈ కంపెనీ వాల్యుయేషన్స్ చీపర్గానే కనిపిస్తుంది. కాకపోతే మనకు ఒకసారి గ్రోత్ కూడా చూడాలి, ప్రజెంట్ గ్రోత్ ఫ్యూచర్ గ్రోత్. ప్రజెంట్ గ్రోత్ చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఫ్లాట్గా ఉన్నప్పటికీ డీసెంట్ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ మేఘమనీ ఆర్గానిక్స్. ఈక్విటీ కూడా తక్కువగానేది, కాకపోతే డెట్ కనిపిస్తుంది. సో డెట్, ఈక్విటీ, ప్రాఫిట్స్, వాల్యుయేషన్స్ ఈ 4 అంశాలు మనం ఇప్పుడు గమనించాలి. కాబట్టి ఈ స్టాక్ వరల్డ్గా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది. అలాగే సెక్టర్ కూడా కొంచెం ఫ్యాన్సీ కూడా ఉండాలి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ అలహాబాద్ బ్యాంక్ ఇవాళ ఇంచుమించు ఒక 8% పైగా పెరిగింది అలహాబాద్ బ్యాంక్. పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ కూడా ఇందాక కనుక్కున్నాము స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. సో పిఎస్యూ బ్యాంక్స్లో ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కార్పొరేషన్ బ్యాంక్ ఇది కూడా ఒక 6.5% పెరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇది కూడా ఒక 6% పైగా పెరిగింది. నెక్స్ట్ స్పైస్ జెట్ ఇవాళ 7.5% పెరిగింది. స్పైస్ జెట్ 103 రూపాయల్లో క్లోజ్ అయింది స్పైస్ జెట్. ఈ ఏరోస్పేస్ కంపెనీ చూస్తే కనుక చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ర్యాలీ వచ్చింది. కాబట్టి ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందని చూద్దాం. 150 రూపాయల నుంచి 100 రూపాయలు బిలో వచ్చింది. 100 రూపాయలు బిలో వచ్చిన తర్వాత ఒక డెట్ క్యాట్ బౌన్స్ చూస్తున్నాము ఈ స్పైస్ జెట్లో. సో ఈ ఓవరాల్గా ఈ సెగ్మెంట్ కూడా అంత ఫ్యాన్సీగా లేదు. పైగా మనకి ఈ స్టాక్ కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. పైగా మనకి పెద్ద న్యూస్లో కూడా పెద్ద కనిపించలేదు. కాబట్టి ఇది ఒక డెట్ క్యాట్ బౌన్స్ అనుకోవచ్చు. అన్లెస్ మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత పాజిటివ్గా అనిపించలేదు ఈ మధ్యకాలంలో. ప్రస్తుతానికి స్పైస్ జెట్ అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఐడిఎఫ్సి ఇవాళ ఒక 7.5% వరకు పెరిగింది ఐడిఎఫ్సి. పేజ్ ఇండస్ట్రీస్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ ఇది ఒక 5.5% పైగా పెరిగిన స్టాక్. బలరాంపూర్ చిన్ని 5.5% పెరిగింది. డీసెంట్ కంపెనీ దీపక్ ఫెర్టిలైజర్స్ ఇది కూడా ఒక డీసెంట్ స్టాక్. ఇది ఒక 5.5% వరకు పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా డీసెంట్ పిఎస్సి బ్యాంక్ 5.5% పెరిగింది. ఐటీడీ సిమెంటేషన్, గుజరాత్ ఆల్కలీస్, జేఎం ఫైనాన్షియల్స్ ఇవన్నీ కూడా 5% వరకు పెరిగింది. జేకే టైర్, దివాన్ హౌసింగ్ వీక్గా ఉన్న స్టాక్ ఇది ఒక డెడ్ క్యాన్ బోల్స్ అవాయిడ్ చేయొచ్చు. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ కంపెనీ ఇది ఒక 4.5% పెరిగింది. ఐఆర్బి ఇన్ఫ్రా వీక్గా ఉన్న స్టాక్. అలాగే మ్యాంగ్లూర్ రిఫైనరీస్ అనదర్ వీక్ స్టాక్ 4.5% పెరిగింది. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న కొంచెం మంచి పాజిటివ్ స్టాక్స్లో పొజిషన్ తీసుకోవచ్చు. ఒకసారి త్వరగా మన టాప్ 5 లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో జైన్ ఇరిగేషన్ 5% పడింది. రిలయన్స్ క్యాపిటల్, వోడాఫోన్ ఐడియా, జయప్రకాష్ అసోసియేట్స్ ఇవన్నీ కూడా యావరేజ్గా 4% పైగా పడిన స్టాక్స్. ఇవన్నీ వీక్గా ఉన్న స్టాక్స్. అలాగే సరా శానిటరీ వేర్ బాగా పెరిగిన స్టాక్, కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉంది. అదానీ గ్రీన్ ఇది కూడా కరెక్షన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. మహీంద్రా సిఐ ఆటో 3.5% పడింది. నెట్వర్క్ 18, ఒరాకిల్ ఫైనాన్షియల్స్, ట్రైడెంట్, ఇంటలెక్ట్ డిజైన్ ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 3% వరకు పడింది. మహీంద్రా హాలిడేస్, ఇన్ఫీబీమ్ అవెన్యూస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, ఎవరేజ్ ఇండస్ట్రీస్, క్వెస్కార్, టాటా మెటాలిక్స్, ర్యాడికో కైతాన్ 2.5% వరకు పడింది. బట్ ఇవన్నీ డీసెంట్ స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ కూడా పడింది, తేజాస్ నెట్వర్క్స్, అలాగే ర్యాడికో కూడా మంచి స్టాకే, టాటా మెటాలిక్స్, క్వెస్కార్ప్ కూడా మంచిదే, ఎవరెడీ మంచిదే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ మంచిదే, మహీంద్రా హాలిడేస్ మంచిదే. సో ఇవన్నీ కూడా మంచి స్టాక్స్లో ఒక కరెక్షన్ ట్రెండ్కి, నార్మల్ హెల్తీ కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్స్. సో ఇది టాప్ 5 టాప్ లూజర్స్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిన్న వచ్చిన బ్రేక్అవుట్ డౌన్ తర్వాత ఇవాళ సడన్గా ఒక రివర్స్ అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి సో మార్కెట్ సపోర్ట్ తీసుకున్నట్టు, వీక్లీ చార్ట్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టు, ఏ గ్రూప్ స్టాక్స్లన్నీ కూడా ట్రెండ్ ఇండికేటర్ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్లో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తోంది బలంగా నార్మల్ మార్కెట్ కండిషన్స్లో. సో కాబట్టి కొన్ని మంచి స్టాక్స్ గురించి చెప్పుకున్న స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.